ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ వరల్డ్ కప్ విన్నర్ ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. దుబాయ్లోని కోకోకోలా అరేనా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2024 మినీ వేలంలో 6.80 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. 2 కోట్ల ఖనిజ ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ పడి మరీ దక్కించుకుంది. టీమ్ ఓనర్ కావ్య మారంతో టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ట్రావిక్స్ హెడ్ ను తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓవర్సీస్ బ్యాటర్ అవసరం ఉంది. డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టో తర్వాత ఆ స్థాయి ఓపెనర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కు లభించలేదు. గత సీజన్ లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసిన సరైన ఆరంభాలు అందించలేకపోయారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడగలిగే ట్రావిక్స్ హెడ్ ను సన్ రైజర్స్ టార్గెట్ చేసి సొంతం చేసుకుంది. హైదరాబాద్ పిచ్చి బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. ఈ వికెట్ ట్రావిస్ హెడ్ శైలికి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాను విజేతగా నిలబెట్టిన ట్రావిస్ హెడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అంతా అనుకున్నారు. కానీ ఆరంభంలో సన్ రైజర్స్ మినహా మరే ఫ్రాంచైజీ బిట్ చేయలేదు. 2 కోట్ల ఖనీజ ధరతో అతన్ని సొంతం చేసుకుంటుందనగా చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పోటీలోకి వచ్చింది. సన్ రైజర్స్ ఎలాగైనా తీసుకుంటుందని భావించి అతని ధరను పెంచింది. చెన్నై పోటీ పట్టడంతో ట్రావిస్ హెడ్ 6.80 కోట్ల భారీ ధర పలికాడు. ట్రావిస్ హెడ్ ను తీసుకోవడం, సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకోవడం కలిసి వచ్చే అంశమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతను పార్ట్ టైం బౌలర్ గా కూడా జట్టుకు ఉపయోగపడతాడని అంటున్నారు. గతంలో ఆర్సీబీ తరఫున ఆడిన ట్రావిస్ హెడ్ 10 మ్యాచ్ల్లో 205 పరుగులే చేశాడు. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో ట్రావిస్ హెడ్ సత్తా చాటడంతో అతనికి ప్రాధాన్యత దక్కింది. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.